చేపను తింటే ఏమవుతుందో తెలుసా? తెలుగు నేలలో ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని వలస చేప అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది. దీనిని వాళ్ళు హిల్సా అని కూడా పిలుస్తారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. ఒక ఆరోగ్యకరమైన ఎంపిక పులస చేప. తీర ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన చేపల్లో ఒకటి. ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుంది. పులస చేపలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మెదడు పనితీరును పెంచుతాయి, మంటను తగ్గిస్తాయి మరియు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. పులస చేపలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది మరియు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. పులస చేపలో విటమిన్ డి, విటమిన్ B12, ఫాస్ఫరస్ మరియు సెలీనియం వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మరియు శరీరంలోని వివిధ రకాల చర్యలకు సహాయపడతాయి. పులస చేపలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. పులస చేపతో అనేక రకాల రుచికరమైన వంటకాలను తయారు చేయవచ్చు. ఇది మీ ఆహారాన్ని ఆరోగ్యకరమైన మరియు రుచికరమైనదిగా మారుస్తుంది. వేయించి, ఉడికించి లేదా మసాలా దినుసులతో తయారు చేసి తినవచ్చు. వారానికి 2 నుండి 3 సార్లు పులస చేపను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. పులస చేపను ఎంచుకునేటప్పుడు తాజాగా ఉన్నదా అని జాగ్రత్తగా పరిశీలించాలి. అలర్జీ ఉన్నవారు తీసుకోవడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. పులస చేప ఒక ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ ఆహారంలో పులస చేపకు స్థానం ఇవ్వండి.